జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ లోగల ప్రయాణ ప్రాంగణంలో బస్ షెల్టర్ ను వాసవి క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షులు అజరయ గుప్తా ప్రారంభించారు. ఈ మాట ఎందుకు అంటున్నా అంటే సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల్ని ఆదుకోవడంలో ప్రభుత్వాలు విఫలమైన స్వచ్ఛంద సంస్థలు అటువంటి కార్యక్రమాలు చేపడుతున్నాయి. అందులో ముఖ్యంగా వాసవి క్లబ్స్ పేదవారి దరికి చేరి వారికి స్వాంతనం చేకూర్చడంలో ప్రముఖ పాత్ర వహిస్తూ ఉన్నాయి. అది ప్రతి సంవత్సరం కూడా కోట్లాది రూపాయలు విద్యార్థులకి హెచ్చిస్తున్నారు. అంటే విద్యని ప్రాథమిక అంశంగా కూడా అందుకోవడం జరిగింది. స్నేహం, సేవ, నాయకత్వం చెప్తారు అనే మూడు మూల ఆశయాలతోటి సంస్థని నడిపిస్తున్నాం. మరి 2019కి నేను ఇచ్చిన ప్రోగ్రామ్ స్లోగన్ సంస్కృతి, థీమ్ సద్భావన. ఈరోజు సమాజంలో అంతరించిపోతున్నటువంటి భారతీయ సంస్కృతిని, సద్భావాన్ని తిరిగి వాసవి క్లబ్ ద్వారా సమాజంలో తీసుకురావాలనేటువంటి ఒక సత్సంకల్పంతో, సదాలోచనతో అందరూ సత్యతో, సభ్యతో సహకారం అందించుకుంటూ సంతోష సుఖాలతో ఉండాలనేటువంటి ఒక భావాన్ని మనసులో నింపుకొని ఆ రెండు పెట్టడం జరిగింది. వాసవి మాత 102 గోత్రాల వారితో కాకుండా మిగతా వారిని కొంతమందిని ప్రచారకులుగా ఉపయోగించడం జరిగింది. వారు ఏం చేస్తారంటే అమ్మవారి విగ్రహం తీసుకొచ్చి ఆర్యవసుని ఇంట్లో పూజ చేసి అమ్మవారి కథాగానాన్ని వినిపించి ప్రసాదాన్ని పంచి వెళ్తుంటారు. వాడిని మైలారులు అంటారు ఇది. కాబట్టి ముఖ్యంగా దీనికి పాత్రికేయ మిత్రులు వ్యాప్తి చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తారు. కాబట్టి అటువంటి సేవా కార్యక్రమాలు మా మిత్రులందరూ చేసినప్పుడు మీరు ప్రజాభాగ్యంలోకి పంపించి, ఎందుకంటే వీళ్ళకి టార్గెట్స్ కూడా ఇచ్చాం. మామూలుగా ఒక సర్వీస్ చేస్తే 100 మార్కులు ఉంటే అదే పది